వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్. నేను రాజు. కన్న తల్లికి కూడు పెట్టని వ్యక్తి పిన్న తల్లికి బంగారు గాజులు చేయించాడు అనేది ఒక సామెత. ఈ సామెతకు ఇప్పుడు కరెక్ట్గా సరిపోతాడు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, గడిచిన 2 రోజులుగా రాష్ట్రంలో ఎస్పెషల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటి వివాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేవలం అవినాష్ రెడ్డిని అలాగే తనని వ్యక్తిగతంగా విమర్శలు చేసిందనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో చెల్లెలు షర్మిలకు ఇచ్చినటువంటి ఆస్తులను మళ్ళీ నాకు వెనక్కిచ్చాయి, అప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాను, ఇవ్వకపోతే కుదరదు అని చెప్పేసి ఆమెకు లేఖ రాసి, ఆ లేఖకి ఆమె ఘాటుగా స్పందిస్తే దానికి సమాధానం ఇవ్వకుండా వెంటనే ఆయన దీని మీద ఒక కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేక రకాలైనటువంటి రాజకీయ స్టంట్లో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే, ఇది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతూ, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పొలిటికల్ చరిష్మాని ఫాలో అవుతూ, పొలిటికల్గా పవన్ కళ్యాణ్కి వస్తున్నటువంటి ఆదరణ ఏ మార్గాల్లో వస్తుందో గుర్తించి దాన్ని ఫాలో అవుతూ ఆయన రాజకీయంగా ముందుకు వెళ్ళాలనేసి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కన్న తల్లిని సొంత చెల్లినే బయటికి గెంటేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే, ఈరోజు ఆయన విజయనగరం జిల్లా గుర్ల మండలానికి వెళ్ళారు. అక్కడ అతిసారకు సంబంధించినటువంటి బాధితులను పరామర్శించారు. ఈ పరామర్శించేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయా కుటుంబాలతోటి మమేకమై ఆడ చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించేటటువంటి సందర్భంలో వాళ్ళతోటి మాట్లాడతారు. కానీ అక్కడికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి బాధితులతోటి మాట్లాడుతూనే మరోపక్క 2 లక్షల రూపాయలు ఒక్కో బాధిత కుటుంబానికి ఆయన ఎక్స్గ్రెసివ్గా ప్రకటించారు. అయితే 2 రోజుల క్రితం అదే గుర్ర మండలాలకు వెళ్ళినటువంటి అధికారంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కో కుటుంబానికి తన వ్యక్తిగతంగా 1 లక్ష రూపాయలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇవాళ వెళ్ళి ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చారు కాబట్టి నేను 2 లక్షలు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మొన్న పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఒక కాళ్ళు లేనటువంటి ఒక వికలాంగురాలు ఆయన చూస్తుంది. ఆయన చూసిన తర్వాత ఆయన కోసం వెయిట్ చేస్తుందన్న విషయం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ దిగి ఆమెతోటి రోడ్లోనే కూర్చొని పక్కన కూర్చొని ఆమె సమస్యను విని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశాడు. సేమ్ అదే పొలిటికల్ స్టాండ్ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అయ్యాడు. అతిసార బాధిత కుటుంబాలని పరామర్శించే సందర్భంలో ఏ విధంగా అయితే ఏ ఫోజులు అయితే పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారో అదే ఫోజులో జగన్మోహన్ రెడ్డి కూడా కూర్చొని వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితి. ఒక్కసారి కావాలంటే మనం ఆ విజువల్స్ చూద్దాం. ఒకసారి విజువల్స్ చూడండి. సో విజువల్ చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కూర్చున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కూర్చున్నారు అనేది చూశారు కదా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పవన్ కళ్యాణ్ని ఫాలో అయితే అవ్వండి, ప్రజల ఆదరాభిమానాలు చూరగొనండి, కానీ వ్యక్తిత్వం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ వ్యక్తిత్వం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఇప్పుడు ఒక మీ చెల్లెలు ఒక మరకేశారు. ఏంటంటే, నా అన్న నాకు ఆస్తులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నానని గత కొంతకాలంగా ఆమె పరోక్షంగా మీ మీద విమర్శలు చేస్తున్నారు. తాజాగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు బయటపడ్డాయి. మీరే తల్లి చెల్లి మీద ఆస్తులు ఇవ్వనని చెప్పేసి కోర్టుకి ఎక్కారు. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే మీ వ్యక్తిత్వం ఏంటి అనేది ప్రజలకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, ఒక సామెత, కన్న తల్లికి కూడు పెట్టనటువంటి వ్యక్తి పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తారంటే ఎవరన్నా నమ్ముతారా అనేసి. ఇప్పుడు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లికి ఆస్తులు ఇవ్వనని చెప్తున్నటువంటి ఒక వ్యక్తి, మరోపక్క పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఆయన చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలను కాపీ కొడుతున్నటువంటి ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ని, బాడీ లాంగ్వేజ్ని కాపీ కొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, ఎస్పెషల్లీ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏం చేస్తారు అనేటటువంటి వాదన ప్రతి ఒక్కరి నుంచి కూడా వ్యక్తమవుతుంది. సో ఏదైనప్పుడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ స్టాండ్లతో ముందుకు పోతున్నాడు. 11 సీట్లకు పరిమితం చేస్తే కానీ ప్రజల బాధలు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. 11 సీట్లకు పరిమితం చేస్తే కానీ పరదాలు తొలగిపోలేదు. 11 సీట్లకు పరిమితం చేస్తే కానీ నోట్లో నుంచి వచ్చేటటువంటి భాష మారలేదు.
11 సీట్లకు పరిమితం చేస్తే కానీ విమర్శల వాడి వేడి తగ్గలేదు. సో ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠాలు. అయితే ఈరోజు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు అలాగే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఏమాత్రం లేదు. మీరు వెళ్ళి ఎక్స్గ్రేషియాలు ఇక్కడ 2 లక్షలు, అలాగే ఎవరైతే మహిళలు ఇబ్బందులు పడతారో, మహిళలు అఘాయితాలకు గురైనటువంటి మహిళలు ఉంటారో, వాళ్ళ కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తానన్నా సరే జనాలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. మీరు పవన్ కళ్యాణ్ గారిని కాపీ కొడుతున్నారని ప్రజలకు అర్థమైంది. మరోపక్క సొంత తల్లిని చెల్లిని బయటికి గెంటేసినటువంటి ఒక వ్యక్తి ఈరోజు డబ్బులు ఇస్తానని ముందుకొస్తూ ఉన్నాడంటే ఆయన ఆలోచన ధోరణి ఏంటి అనేది జనాలకు తెలుసు. ఇటీవల మనం చూసాం విజయవాడ వరదల్లో మీరు 1 కోటి రూపాయలు ఇస్తున్నారు, ఆ 1 కోటి రూపాయలు ఏమైపోయిందో మీకు అలాగే బొత్స సత్యనారాయణ గారికి తెలుసు. అంతే తప్ప ఇంకెవరికి కూడా ఆ విషయం తెలియదు. సో ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి విషయంలో మీరు నోరు మెదిపి ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పి ఆ తర్వాత మీరు ఎక్స్గ్రేషియాలు ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి పొలిటికల్ ట్రెండ్ సెట్ అయ్యాడు కాబట్టి ఆయన సెట్ చేసినటువంటి ట్రెండ్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. కాబట్టి ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి ప్రజల అభిమానాన్ని చూరగొనండి. చూరగొనేటటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని కూడా ఒకసారి మీరు చూసి నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు చేసేటటువంటి ఈ స్టంట్స్కి, అలాగే మీరు ఫాలో అవుతూ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఫాలో అవుతున్నటువంటి అంశాలకి ప్రజలు ఆకర్షితులయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరొక ఇన్సైడర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.